బర్డ్స్ పెంచుకోవడం వల్ల గొడవలు జరుగుతాయి అంటే ఖచ్చితంగా జరుగుతాయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దాస్ బర్డ్స్ జోన్ ఏలూరు. ఈసారి మనం వీడియోకి చాలా లాంగ్ గ్యాప్ ఇచ్చామండి. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల ఈ మధ్య కొంచెం వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరలేదు. ఇక నుండి మన వీడియోస్ రెగ్యులర్గానే అప్లోడ్ అవుతూ ఉంటాయి. మన సబ్స్క్రైబర్లందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇక నుంచి సేల్ పోస్టులన్నీ ఒక గ్రూప్ యాడ్ చేశాను. ఆ గ్రూప్ లింక్ వచ్చి వాట్సాప్ లింకు మన డిస్క్రిప్షన్లో ఉంది. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక నుంచి రెగ్యులర్గా సేల్ పోస్టులన్నీ దాంట్లోనే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు గమనిస్తూ ఉంటే మీకు ఏమన్నా బోర్డ్స్ కావాలన్నా ఆ గ్రూప్లో చూసి నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈరోజు మన టాపిక్ వచ్చి మన ఇంట్లో లవ్ బర్డ్స్ పెంచుకోవచ్చా లేదా, బర్డ్స్ పెంచుకుంటే మన ఇంట్లో గొడవలు జరుగుతాయా అనే టాపిక్ మీద మనం వీడియో అండి ఈరోజు. బర్డ్స్ పెంచుకోవడం వల్ల గొడవలు జరుగుతాయి అంటే ఖచ్చితంగా జరుగుతాయండి. అది బర్డ్స్ పెంచుకోవడం వల్ల కాదండి, అది ఏంటనేది మీకు వివరంగా చెప్తాను. వీడియో కంప్లీట్గా చూడండి. ఈ బర్డ్స్ ఇష్టపడే వాళ్ళలో ఎక్కువ శాతం పిల్లలే ఎక్కువగా ఉంటారండి. వాళ్ళ కోసమే మన ఇంట్లో పెద్దలు తెస్తూ ఉంటారు ఈ బర్డ్స్ అనేది ఇంట్లోకి. ఈ పెద్దవాళ్ళని ఇష్టపడి తెస్తే ఓకేనండి, లేదు కొందరు వద్దు అంటారు, ఈ బర్డ్స్ పెంచడం కరెక్ట్ కాదు, కొంచెం సెంటిమెంట్స్ ఉంటాయి కదా, అలా అని కొంతమంది వద్దు అంటారు. అయినా సరే కొంతమంది పిల్లలు తీసుకొచ్చి ఇంట్లో పెడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఏదో రిక్వెస్ట్ చేసి పేరెంట్స్ని ఏదో రకంగా ఒప్పించి తెస్తారండి. తెచ్చిన కొత్తలో ఇవి బాగానే ఉంటాయి, ఇంట్లో అందరికీ నచ్చుతాయి. ఆ కలర్స్ కానీ చక్కగా సౌండ్స్ కానీ చాలా కొత్తలో బాగానే ఉంటాయి. తర్వాత ఒక వన్ వీక్ తర్వాత స్టార్ట్ అవుతుందండి ఇంట్లో. అవి చేసే నాయిస్ చాలా ఎక్కువగానే ఉంటుంది, అయితే ఫస్ట్లో అంతగా అనిపించదు. ఈ నాయిస్కి ఇంట్లో ఏదన్నా చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా, ఇప్పుడు ఇంట్లో పెద్దోళ్ళకి చాలా టెన్షన్స్ ఉంటాయి. ఈ చిరాకుల్లో ఏదో ఇంటికి రాగానే ఇవి ఏమన్నా సౌండ్స్ చేసి ఆ డిస్టర్బెన్స్ చేసినా కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు కదండి. కొంతమందికి డిస్టర్బెన్స్గానే ఉంటాయి, అప్పుడు ఆ పిల్లల మీద కోపపడడం, కొంచెం చిరాకు పడడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అట్లా గొడవలు అవుతూ ఉంటాయి కొంతమందికి. అందుకని మీరేం చేయాలంటే, మీరు బర్డ్స్ తీసుకోవాలి అనుకుంటే ఒకసారి ఫ్యామిలీలో డిస్కస్ చేసి వాళ్ళందరికీ నచ్చితేనే పర్మిషన్ అడిగి అప్పుడు తెచ్చుకోవాలి. తీసుకునే ముందు ఒకసారి కొన్ని కొన్ని వీడియోస్ చూసి బర్డ్స్ ఎట్లా ఉంటాయి అట్లా ఉంటాయని అవన్నీ ఒకసారి ఫ్యామిలీతో డిస్కస్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు తీసుకొచ్చిన వెంటనే అయిపోదు కదండి. వాటికి డైలీ 3 టైమ్స్ ఫుడ్ పెట్టాలి, వాటర్ మార్చాలి, ఆ కేజెస్ క్లీన్ చేస్తూ ఉండాలి. అట్లానే ఓపెన్ ప్లేస్లో వదిలితే ఆ వేసే రెట్లు అవి కూడా కొంచెం ఇల్లు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. అవి కూడా మొత్తం క్లియర్ కట్గా కనుక్కొని వాటి గురించి పూర్తిగా విషయం తెలుసుకొని ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి అవి తెచ్చుకుంటే మీకు చాలా బెటర్. ఇప్పుడు బర్డ్స్ తీసుకొచ్చి ఒక కేజీలో పెట్టేసి వదిలేస్తే వాటి అంతటా అవి బతికే కదండి. వాటికి డైలీ ఫుడ్ పెట్టాలి, ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినా చూసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళకి ఒక సెంటిమెంట్ కూడా ఉంటుంది, ఈ బర్డ్స్ వచ్చి మన ఇంట్లో ఏదన్నా డిసీజ్ వచ్చి చనిపోతే అది కొంచెం పెద్దవాళ్ళు సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. ఇదేంటి మన ఇంట్లో చనిపోతున్నాయి, దీనివల్ల ఏదన్నా ఇబ్బంది అవుద్దా అని పెద్దవాళ్ళకి సెంటిమెంట్ కామన్ అండి అదంతా. అవన్నీ ముందుగానే మనం మాట్లాడుకొని వాళ్ళతో డిస్కస్ చేసుకొని తెచ్చుకుంటే చాలా బెటర్ అండి. ఈ బర్డ్స్ అనేవి నచ్చని వాళ్ళు కూడా ఎవరు ఉండరండి, అందరికీ నచ్చుతాయి. కానీ అది స్టార్టింగ్లో ప్రతి ఒక్కరికి నచ్చుతాయి, కానీ రాను రాను కొన్ని కొన్ని ఆ సౌండ్స్ వల్ల ఇరిటేషన్ వస్తుంది కొంతమందికి. ఈ లవ్ బర్డ్స్ అయితే మరీ ఎక్కువ నాయిస్ చేస్తాయి, ఈ నాయిస్కి చాలా ఇరిటేషన్ వస్తాయి. ఈ పిల్లలదంటే సరదాగా చూస్తారు కానీ వాటితో ఆడుకుంటూ ఉంటారు, కానీ పెద్దవాళ్ళకైతే కొంచెం వాళ్ళకున్న టెన్షన్స్లో ఇవి అంతగా కొంచెం ఇంట్రెస్ట్ ఉండవు. అందరికీ వాళ్ళ టెన్షన్స్ వాళ్ళవి, అవి కూడా తెలుసుకోవాలండి పూర్తిగా. ఈ బోర్డ్స్ తెచ్చుకోవాలి అనుకునే ముందు కొన్ని వీడియోస్ చూడండి. ఏం బోర్డ్స్ తెచ్చుకోవాలి, వాటిని ఎట్లా పెంచాలి, వాటికి ఏం ఫుడ్ పెట్టాలి, వాటికి ఏ డిసీజ్ వస్తే ఏ మెడిసిన్ ఇవ్వాలి, అన్ని వీడియోస్ చూడండి స్టార్టింగ్. అవి పూర్తిగా తెలుసుకొని అప్పుడు ఏం బోర్డ్స్ తీసుకుందామో అనుకునేది మీరు డిసైడ్ అయ్యి అప్పుడు తీసుకోండి. బిగినర్స్ అయితే మాత్రం మ్యాక్సిమం ఎక్కువ శాతం లవ్ బర్డ్సే తీసుకుంటారు, అది మంచిదే. లవ్ బర్డ్స్ తీసుకొని వాటి గురించి మొత్తం తెలుసుకొని అప్పుడు మనం నెక్స్ట్ అప్డేట్కి వెళ్ళొచ్చు. స్టార్టింగ్ అయితే లవ్ బర్డ్సే కరెక్ట్, బిగినర్స్ ఎవరన్నా సరే దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని అప్పుడు ఇంట్లోకి తెచ్చుకోవడం మంచిదండి. బర్డ్స్ తీసుకోవాలి అనుకునే ముందు ఒకసారి దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. మీరు ఏం బర్డ్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాటి గురించి కొన్ని వీడియోస్ చూసి తెలుసుకోండి, లేదా ఎవరన్నా బ్రీడర్ని కొంచెం
అడ్వైజులు అడిగి మేము ఫలానా బర్డ్స్ తీసుకోవాలనుకుంటున్నాం, వాటికి ఏం ఫుడ్ పెట్టాలి, వాటిని ఎట్లా చూసుకోవాలి, వాటి కేజ్ సైజ్ ఎంత ఉండాలి, బయట అవుట్డోర్లో వదలాలంటే ఏ టెంపరేచర్లో ఏమేమి మెయింటైన్ చేయాలి, ఇవన్నీ వాటి గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకొని అప్పుడు తీసుకోండి. మీరు బర్డ్స్ తీసుకునే ముందు మీరు పెట్ షాప్కి వెళ్ళి తీసుకున్నా, ఒక బ్రీడర్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నా, ఎక్కడైనా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి గమనించండి వాటిని. వాటిని తీసుకునే ముందు కూడా మ్యాక్సిమం డే టైం తీసుకోండి. నైట్ కొంచెం ఎక్కువగా అవి స్లీప్ చేస్తూ ఉంటాయి, నిద్రలోకి వెళ్తాయి. అలా నిద్రలో ఉన్నప్పుడు కొంచెం అన్నీ డల్గానే ఉంటాయి. ఆ టైంలో ఏది యాక్టివ్గా ఉందో ఏది డల్గా ఉందో మీరు అంతగా గమనించలేరు. ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే, లేని వాళ్ళు అయితే కొత్త వాళ్ళు గమనించలేరు. అందుకని మీరు మ్యాక్సిమం డే టైం తీసుకోండి. డే టైం ఒకసారి చూసి వాటిని చెక్ చేసి మీరు కలర్స్ కోసం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. చూడండి కొంతవరకు ఓకే కలర్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే పర్వాలేదు. ఈ లవ్ బర్డ్స్ ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువ కలర్లు చూసే ఎక్కువ ఇష్టపడతారు. ఒకసారి హెల్త్ కండిషన్ చెక్ చేసుకొని డల్గా ఉందా యాక్టివ్గా ఉందా చూసి తీసుకుంటే చాలా బాగుంటుందండి. కొత్తగా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఆ బర్డ్స్ మీద కొంతవరకు అవగాహన ఉంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. వాటి వల్ల ఏ ఇబ్బంది ఉండదండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం టిప్స్ ఫాలో అయ్యి అవన్నీ గమనించి వాటి గురించి పూర్తిగా తెలుసుకొని తీసుకుంటే మీకు ఎవరితో ఏ ఇబ్బంది ఉండదండి. అంతేగాని మీకు వాటి మీద అవగాహన లేకుండా ఏదో కలర్స్ నచ్చో లేకపోతే ఎవరింటోనో చూసో మీరు ఇష్టపడి తీసుకొచ్చారంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. అంటే ఏం కాదు, వాటిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటికి ఏదన్నా ఇబ్బంది అయితే అది మనకే కదండి బాధ. అవన్నీ తెలుసుకొని చక్కగా తీసుకుంటే ఇంట్లో కూడా మనకి ఏ ఇబ్బంది ఉండదు. అంతేగాని వీటి వల్లే గొడవలు అవుతాయి అన్నదైతే కాదండి. వాటి తెచ్చిన కారణం మీద ఇంట్లో ఏదన్నా జరిగితే అప్పుడు మన ఇంట్లో ఆర్గ్యుమెంట్లు పెరిగి గొడవలు అవుతాయి. కానీ ఈ బర్డ్స్ పెంచుకోవడం వల్ల అయితే ఏ గొడవలు ఉండవండి. వాటి గురించి పూర్తిగా తెలుసుకొని తెచ్చుకొని హ్యాపీగా పెంచుకోవచ్చు, వాటి వల్ల ఏ ఇబ్బంది రాదండి. ఇదండి ఈరోజు మన టాపిక్. బర్డ్స్ వల్ల అయితే మనకి ఏ ఇబ్బంది ఉండదు. మీకు ఏదన్నా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది, దాంట్లో ఏదన్నా కామెంట్ చేసినా మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే నేను చెప్తానండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్లో వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, మీరు ఏమన్నా కావాలంటే జాయిన్ అవ్వండి. ఇక్కడ నుంచి సేల్ పోస్టులన్నీ ఆ గ్రూప్లోనే పెడతానండి. మన గివేవేలో ఫస్ట్ కామెంట్ సబ్స్క్రైబర్కి పాలకొళ్ళు వాళ్ళకి ఒక పైర్ లవ్ బర్డ్స్ పంపించడం జరిగిందండి. అలాగే అందరూ మన వీడియోని చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదండి, దయచేసి లైక్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.